నమస్తే. ఎన్సీఎన్ వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో సమస్యలు పరిష్కరించడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం. భీమ్గల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో గల్లీ గల్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. సమస్యలు పరిష్కరిస్తామని హామీ. పట్టణ ప్రగతిలో ప్రతి కౌన్సిలర్ శ్రద్ధతో పనిచేయాలి. అభివృద్ధి కానరాకపోతే వేటు తప్పదు. ఆర్మూర్ పట్టణ ప్రగతిలో సంయుక్త కలెక్టర్ లత, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి సూచనలు సలహాలు. బస్సును ఢీకొన్న కారు, రాంగ్ రూట్లో వెళ్తున్న కారు పాదాచారుడిపై బీభత్సవం, అమాయకుడు బలి. దేగాంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై ట్రాఫిక్ రూల్స్పై కళాజాథ ద్వారా అవగాహన. ఆర్మూర్ పట్టణంలోని 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ భారతీభూషణ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీలో నెలకొన్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణం సర్వాంగ సుందరంగా కనబడాలంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకూడదని, కాలనీలో రోడ్లు డ్రైనేజీ సమస్యలుంటే వాటిని నిర్మించేందుకు ప్రత్యేక నిధులు సైతం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే సమస్యలు లేని కాలనీలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం కౌన్సిలర్కి సహకరించాలని, ప్రజల తోడ్పాటు ఎంతో అవసరం ఉంటుందని చెప్పారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి రోగాల బారిన పడకుండా ఉండాలని, ఇందుకు ప్రతి మహిళ సహకరించాలని కోరారు. 10 రోజుల ప్రణాళికను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లత, మున్సిపల్ చైర్పర్సన్ వినీత, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంపీపీ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ శైలజ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన వెనకాల వచ్చిన వాళ్ళు సక్రమంగా వాడుకోవడానికి అవకాశం ఉండదు, దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎత్తేయండి అని మళ్ళీ మనమే అడుగుతాం. ఎత్తేయడం వల్ల ఏమవుతుందంటే, మనము మూత్రం అట్లానే ఆపుకుంటే దాని వలన మనకి గర్భ సంచికి జబ్బులు, కిడ్నీలకి జబ్బులు వస్తాయి, మూత్రకోశానికి జబ్బులు వస్తాయి. ఎందుకంటే అది ఎక్కువసేపు ఆపొద్దు. కాబట్టి ఇవి కార్యక్రమం ప్రభుత్వమే తీసుకొని కట్టించినప్పుడు మన పిల్లలము మనము సక్రమంగా వాటిని వాడుకొని తద్వారా వచ్చే రోగాలు బారిన పడొద్దని. ప్రజా సర్వే జరుగుతూ ఉంది. సర్వే వచ్చిన తర్వాత గల్లీలో ఎక్కువ మంది ఉంటే మళ్ళీ కూడా రానున్న రోజుల్లో ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఓపెన్ జిమ్లు, ఇప్పటికే 240 పార్కుల స్థలాలను, అంటే ఓపెన్ స్థలాలను మేము ఫైండ్అవుట్ చేసినాం, కనుగొన్నాం. ఆ 240 స్థలాల్లో అక్కడక్కడ పబ్లిక్ పార్కులు, టాయిలెట్ల నిర్మాణం, దానితో పాటు భవనాలు, వాటితో పాటు మరి ఓపెన్ జిమ్లు ఇప్పటికీ 4 నిర్మాణం చేసాం. టాయిలెట్లు, ఓపెన్ జిమ్లు ఎక్కడికక్కడ ఏ గల్లీ గల్లీ ఆ గల్లీకి నిర్మాణం చేస్తాం. పట్టణ కమిటీలో 4 కమిటీలు, ఉమెన్ కమిటీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కమిటీ, యూత్ కమిటీ, అదేవిధంగా వీరందరి యొక్క రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కమిటీ, 4 కమిటీలను నిర్మాణం కూడా జరిగిపోయింది. 2160 మంది సభ్యులు, 36 వార్డులకు గాను వార్డుకు 4 కమిటీల చొప్పున మరి దాదాపుగా 60 మందితో ఇలా 2200 మంది సైన్యం పనిచేస్తూ ఉంది. 36 మంది కౌన్సిలర్లు, ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జ్ ఆఫీసరు, దాంతోపాటు ఇక్కడ కమిషనర్ గారు, వారితో పాటు కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఎలా ఒక పండగ వాతావరణం కనబడుతూ ఉంది. ఒక దసరా పండుగ జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో దసరా పండుగ, అంతకు మూడంతలు రెట్టింపుగా తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషంతో ఉన్నారో, ఈ పట్టణాల్లో డబ్బులు వేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మా ఆర్మూర్కి 62 లక్షలు వచ్చినాయి. 62 లక్షలతో 36 వాహనాలు తిరుగుతూ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తూ డంపింగ్ యార్డుకు 5 ఎకరాలు, శ్మశాన వాటికలు, ఓపెన్ జిమ్లు, పార్కుల నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మంత్రివర్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ, వారి ఆదేశాల మేరకు గవర్నర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే 1 మున్సిపాలిటీగా చేయబోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పట్టణ ప్రగతిలో భాగంగా గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకున్నామని, ప్రణాళికతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు హరిజన వాడలో 2వ వార్డులోనూ కలెక్టర్ నారాయణ రెడ్డితో ఇతర అధికారులతో కలిసి గల్లీ గల్లీ తిరిగి ప్రజలతో మాట్లాడి స్వయంగా సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ మున్సిపాలిటీ విద్యుత్ తదితర శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. హరిజన వాడలో నీరు ఆగిన చోట పరిశీలించి వెంటనే ఆ గుంతలను పూడ్చివేసి అక్కడ కొత్తగా మోరీ నిర్మాణం చేసి నీరు బయటకు వెళ్లే విధంగా చూడాలని అన్నారు. మరో చోట మురుగు కాల్వ కిందికి ఉండటం వల్ల నీరు నిలిచిపోయినందున ఆ సమస్య పరిష్కారం కనుగొనాలని మున్సిపల్ ఇంజనీర్ను ఆదేశించారు. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వాటిని వెంటనే తొలగించి కొత్త వాటిని వేయాలని అన్నారు. కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఆదేశించారు. శుభ్రం చేయగా వచ్చిన చెత్తను వెంటనే డంపింగ్ యార్డ్కు తరలించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రజలు వేసిన చెత్తను పరిశీలించి వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని, అవగాహన ఏర్పాటు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లడానికి కృషి చేస్తామని అన్నారు. మన గల్లీలు, మన ఊర్లు, మన వాళ్ళు బాగుంటేనే పల్లెలు, పట్టణాలు బాగుపడతాయని, ప్రజల సమస్యలు తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు. భీంగల్లో మరోసారి తిరిగి అన్ని సమస్యలను పరిష్కరించడానికి తాను, జిల్లా కలెక్టర్ ఆలోచన వేశామని అన్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలు పూర్తి చేయడానికి ఒకటి లేదా రెండు పార్కులు ఏర్పాటు చేయడానికి, సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నామని తెలిపారు. 25 స్తంభాలను కొత్తగా వేయడానికి విద్యుత్ శాఖ 2 రోజులలో చర్యలు తీసుకోనుందని, అదేవిధంగా ఇరుకు సందులలో వాహనాలు వెళ్లలేని చోటికి 2 చిన్న వాహనాలను అందించడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు. ఒక అవగాహన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే మాకు ఆదేశాలు. ప్రతి ఇల్లు ఇల్లు, ప్రతి వాడలో ప్రతి ఇల్లు తిరగండి, ఆ సమస్యలు ఏమున్నాయో అవగాహన చేసుకోండి. దాని తర్వాత ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక వేసుకుని ఆ సమస్యల్ని ఒకటొకటిగా ఎట్లా తీర్చాలి అని చెప్పి ఆలోచన చేయమన్నారు. దాంట్లో భాగంగా 10వ వార్డు 2వ వార్డు 2 వార్డులో ఇవాళ లక్షలు చూడడం జరిగింది. ఈ వార్డులు దళిత వాడ, చాలా చిన్న చిన్న గల్లీలు, డ్రైనేజ్ సమస్యలు, గల్లీలలో రోడ్డు సమస్య ఉన్నది, కరెంటు స్తంభాల సమస్య ఉన్నది. అవన్నీ కూడా ఒక అవగాహనకు వచ్చినాం. అన్ని డిపార్ట్మెంట్ల వారీగా కమిషనర్ గారికి స్పెషల్ ఆఫీస్, అట్లాగే ఎలక్ట్రిసిటీ బోర్డు సి గారు, వారందరికి కూడా ఆ సమస్యలను చెప్పడం జరిగింది. త్వరితగతిన్నే తొందరలోనే ఆ సమస్యను తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. సిద్ధం చేసుకుని అన్ని సమస్యలు కూడా తీర్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరుగుతుంది అని చెప్పి నేను ఈ కాలనీవాసులకు మాట ఇస్తా ఉన్నా. ప్రజలు కూడా తమ వంతుగా తమ వాడల అభివృద్ధికి శుభ్రం చేసుకోవాలని, శ్రమదానం చేయటంతో పాటు మోరీలు, రోడ్లపైన చెత్త వేయకుండా అవగాహన కల్పించుకోవాలని, మహిళా సంఘాల సభ్యులు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లత, మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, విద్యుత్ శాఖ ఎస్సీ సుదర్శనం, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, డీసీఓ సింహాచలం, ఆర్డీఓ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారు పంపిస్తామని చెప్పారు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అతనే ఎస్సీ గారు, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు కూడా విరివిగా అన్ని కార్యక్రమాలు చూసినాం. వారు కూడా 25 పోల్స్ అవసరం ఉన్నది, కొత్త పోల్స్ అవసరం ఉన్నది భీంగల్ పట్టణంలో. ఈ బెంట్ పోల్స్ కానీ, లూజ్ వైర్స్ కానీ, పాత ఇనుప స్తంభాలు ఉన్న దగ్గర సిమెంట్, చెడిపోయిన ఇనుప స్తంభాలు ఉన్న దగ్గర సిమెంట్ పోల్స్ కానీ, ఇవన్నీ వేయడానికి 25 పోల్స్ అవసరం ఉన్నదంటే వారు కూడా ఇమీడియట్గా 2 డేస్లో మరి ఎస్సీ గారు పోల్స్ కూడా తెస్తామని మాట ఇచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లా తప్పకుండా ఈ 10 రోజుల్లోనే కార్యక్రమాలు కావు, 10 రోజుల్లో భీంగల్ పట్టణంలో సమస్యల పట్ల మాకు అవగాహన రావాలి అని చెప్పి ఈ పాదయాత్ర చేపడతా ఉన్నాం. మా కౌన్సిలర్లకు కూడా నా విజ్ఞప్తి, మా చైర్మన్ అమ్మకు, మా వైస్ చైర్మన్ గారికి, వారు కూడా విరివిగా తిరగాలి. దయచేసి సమస్యలు మొదలు అర్థం చేసుకోవాలి. సమస్యలకు పరిష్కారం కొన్ని ఇమీడియట్ అయ్యేటి ఉంటాయి, కొన్ని కొంత టైం తీసుకుంటాయి, కొన్ని ఎక్కువ టైం తీసుకుంటాయి. అయినా పర్వాలేదు, మనం ఒక నమ్మకం ప్రజలకి, మేమున్నాం, మేము చేసి పెడతాం, మా సమస్యలు మేము అర్థం చేసుకుంటాం అనే నమ్మకం వాళ్ళకి కలిగియాలని చెప్పి మేము అందరికీ కోరుతా ఉన్నాం.
ముంబై ఎడ్యుకేషన్ వరల్డ్ అండ్ లీడ్ స్కూల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ విభాగంలో ఆర్మూర్ కాంతి పాఠశాలకు జాతీయ స్థాయిలో 121వ ర్యాంక్, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 22వ ర్యాంక్ రావడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీన ముంబైలో జరిగిన ఎడ్యుకేషన్ వరల్డ్ అండ్ లీడ్ స్కూల్ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కాంతి హైస్కూల్ డైరెక్టర్ శశాంక్ రెడ్డి, టాటా కన్సల్టెన్సీ సీఈఓ లలిత్ కే కొనాడియా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాంతి పాఠశాల జాతీయ స్థాయిలో 121వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 22వ ర్యాంకు రావడం హర్షించదగ్గ విషయమని, ఈ అవార్డుతో తమపై ఇంకా బాధ్యత పెరిగిందని తెలిపారు. ఈ అవార్డు పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అంకితం అని చెప్పారు. అన్ని విషయాలలో తమ పాఠశాలకు సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, మిత్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆధారంగా సర్వే 2020 నిర్వహించడం జరిగింది. 11 అంశాలపై, వివిధ అంశాలపై సర్వే నిర్వహించి వారు ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ యొక్క ర్యాంకింగ్ను నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ గ్రామంలో గల కాంతి హై స్కూల్కు జాతీయ స్థాయిలో 121వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 22వ ర్యాంకు వచ్చింది. సందర్భంగా 26 ఫిబ్రవరి 2020 రోజున ముంబైలోని సహారా స్టార్ హోటల్లో లలిత్ కే కనోడియా వ్యవస్థాపక సీఈఓ టాటా కన్సల్టెన్సీ వారి చేతుల మీదుగా కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేల్పూర్ శశాంక్ రెడ్డి గారు అవార్డు స్వీకరించడం జరిగింది. వచ్చిన అవార్డును మా పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, మా శ్రేయోభిలాషులకు అంకితం చేస్తున్నాము. అవార్డు రావడం అంటే మాపైన ఇంకా పెద్ద గురుతర బాధ్యత రావడం జరిగింది. అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను మా విద్యార్థులకు అందించి రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకును సంపాదించడానికి మేము కృషి చేస్తామని, ఈ కృషిలో భాగంగా మీ అందరి సహాయ సహకారాలు ఇప్పుడు ఇస్తున్నట్టుగానే ఎల్లకాలం అందించాలని కోరుకుంటూ, సీఎం కేసీఆర్ సమాలోచనతో ప్రతి కాలనీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి 10 రోజుల పట్టణాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించామని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత, స్థానిక కౌన్సిలర్ కవిత కాశీరామ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రధాన సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ లత మాట్లాడుతూ, ప్రతి కాలనీకి 2 లక్షల రూపాయల నిధులు కాలనీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేటాయించడం జరిగిందని అన్నారు. అలాగే 4 సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయించి కాలనీలో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కీలక పాత్ర మహిళలదే ఉంటుందని, మహిళలు పరిశుభ్రతను పాటిస్తే కాలనీలు అందంగా కనబడతాయని అన్నారు. తడి పొడి చెత్త సేకరణ కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తడి పొడి చెత్త బకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, వాటిని సద్వినియోగపరుచుకుని పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 2 కాలనీలకు 1 ట్రాక్టర్ చొప్పున అందించడం జరుగుతుందని, ఎప్పటికప్పుడు చెత్తను తీసే కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఎల్లవేళలా పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోని పట్టణాలు ఆదర్శ పట్టణాలుగా అన్ని హంగులతో పచ్చదనం, పరిశుభ్రత మరియు నగర సుందరీకరణ చెంది గుణాత్మక మార్పులు వచ్చి ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాధ్యతగా చెయ్యి చెయ్యి కలిసి సంయుక్తంగా ఆదర్శ పట్టణాలుగా నిర్మించుకోవాలని కోరారు. కామ్ కరింగే గల్లీ గల్లీ మే జో కిస్కో తక్లీఫ్ హై హమ్ సామ్ మే రహకే హమ్ 36 కే 36 కౌన్సిలర్స్ కో లేకే హర్ వార్డ్ మే హర్ గల్లీ మే హమ్ సాఫ్ సఫాయి సే గల్లీ మే ఆజ్ జీవన్ అన్నా కా నామ్ హై హర్ గల్లీ మే సబ్ యాద్ కర్ రహే జీవన్ అన్నా కే రాస్తా కా జో కామ్ నహీ ఆతా జీవన్ అన్నా ఆజ్ సామ్ మే రహకే ఖాలీ బోలే తో కామ్ ఆ రహే జో ఆర్మూర్ పట్టణం లాగా మీకు కలకల్లాడే తట్టు చేయడం మన జీవన సహకారం ఎంతో ఉంది. మన ఆర్మూర్ పట్టణం చూస్తూనే ఉన్నాము.
చౌరస్తాలో నిజామాబాద్ చౌరస్తాలో వాటర్ ఫౌంటేషన్, అదేవిధంగా రోడ్లలో లైట్లు ఎలా కలకలాడుతుందో అదేవిధంగా మీకు పెరికిట్టు మామిడిపల్లి అలా ల్యాండ్స్ ఇష్యూస్ టౌన్లో బాగున్నాయి సార్. అంటే డంపింగ్ యార్డ్ ఒకటి, స్లాటర్ హౌస్ అంటే తబేలా, అండ్ పట్టణంలో చాలా ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్, ఇవన్నిటికి కూడా స్థల సేకరణ జరుగుతుంది సార్. ఇది మనకు 11వ రోజు మూసే నాటికి మనకు డంపింగ్ యార్డు, స్లాటర్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ అంటే పట్టణంలో ఎక్కడెక్కడ గుర్తించబడ్డాయి అవన్నిటికీ స్థలాలు సేకరించడం. కాబట్టి మనం ఈగలు దోమలు మందులు వీటిని తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పెంట అంతా తీసుకెళ్లి వాళ్ళు డంపింగ్ యార్డ్ చూపించారన్నారు, అక్కడ వేస్తారు. మీరు దయచేసి దానికి సహకరిస్తే అక్కడ మనకు ఎరువు తయారవుతుంది, ఆ ఎరువుని మళ్ళీ మీరే మీ మొక్కలకో మీ వ్యవసాయం పంటకో మీరు తీసుకెళ్లొచ్చు. నేను ఆర్మూర్ లో తిరిగినప్పుడు కూడా చూశాను, గడ్డి పేడ పెంట కుప్పలు ఉన్నాయి, దాన్ని మీరు ఆ డంపింగ్ యార్డ్ లో వేయండి. ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ వేసాము, 2 ట్రాక్టర్లు వేసామని రాపించండి. మీకు ఒకవేళ ఎరువు అయినప్పుడు మీ ఎమ్మెల్యే గారు వాళ్ళు మరి గవర్నమెంట్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా తక్కువ రేటుకి అట్లాంటి వాళ్ళకి ఎరువు సప్లై చేసే అవకాశం ఉంటే కూడా పరిశీలిస్తారు. నల్లదిత్తే నీళ్లు ఇచ్చినామా, దాని తర్వాత మనకు ప్రధానంగా రోడ్లకు 70 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, పెద్ద పెద్ద రోడ్లు అన్ని అయిపోయినాయి. మిగిలింది ఏందిగా, ఇలా మన గల్లీ మనం శుభ్రంగా ఉంచుకోవాలి అంతే కదా. నీళ్లు వచ్చినాయి, రోడ్లు మంచిగానే ఉన్నాయి, ఇంకా రోడ్లు కూడా కావాలా. మిగిలింది చాలా మంది రోగాన బారిన పదే విధంగా మన పట్టణాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు, పట్టణ ప్రగతి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీ వార్డులకు డబ్బులు కేటాయించి ప్రతి వార్డుకు పట్టణ ప్రగతి పల్లె ప్రగతికి ఏ విధంగా గ్రామాలకు ప్రతి నెల పోతున్నాయో మనకు కూడా ప్రతి నెల దాదాపుగా 140 కోట్ల రూపాయలు మొత్తం పట్టణాలకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మన అకౌంట్ లో పడిపోతుంది. 36 వార్డులకు గాను 62 లక్షలు వచ్చింది. మనుషుల లెక్క పెట్టి హిసాబ్ చొప్పున వస్తాయి. దావకాళ్ళకు పోయక ముందు మనము మన ఇంటికాడున్న చెత్త మురికి మన మురికి కాలువలు మంచిగా చేసుకుంటే రోగాలు రావు. కాళ్ళీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఈ మొదటిసారిగా ప్రణాళిక తయారు చేసుకుని ప్రణాళిక బద్ధంగా ఈ కాలువ పంట మంచిగా లేదు అది ఇస్తాం. ఒకటి స్లాట్ రాజు కు 2 కోట్ల 60 లక్షలు ఇప్పటికే మంజూరు చేసినాం. మరి ఆర్టీఓ గారు కూడా ఆ స్థలాన్ని కేటాయించారు. ఇమ్మీడియట్ గా ఆ స్లాట్ రాజు అక్కడ స్మెల్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేయాలి. దాంతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ పెద్ద సమస్య. అంగడి బజార్ పోతారు, ఈ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి అటు ఆడవాళ్ళందరూ మార్కెట్ లో పోతారు. పబ్లిక్ టాయిలెట్ కమిషనర్ గారు, పబ్లిక్ టాయిలెట్స్ ముందుగా మొదటి ప్రియారిటీ గా ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయో కేటాయిస్తే, అవసరమైతే లేదని చూసింది ఉంటే నేను కొబ్బరికాయ కొడతాను. పబ్లిక్ టాయిలెట్స్ మనం కట్టుకోవాలి, ప్రధానంగా మహిళలకు పురుషులకు కూడా. ఆర్మూర్ పట్టణంలో ఆ టాయిలెట్స్ ఒకటి చేసుకోవాలా. అదే విధంగా డంపింగ్ యార్డ్ ఒకటి ఆల్రెడీ ఆర్టీఓ గారు జాగిచ్చారు. డంపింగ్ యార్డ్ అంటే మరి మన చెత్త ఆడవాళ్ళంతా మంచి వాళ్ళు అయిపోయి వాళ్ళు తడి చెత్త పొడి చెత్త ఎత్తారు. పొద్దున్నే బండి వస్తుంది, సభ్యులు ఉంటారు, మీరుంటారు, ఈ చెత్త తీసుకుపోయి బండ్లు పోతారు. ధన్యవాదాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిషనల్ కలెక్టర్ గారికి కూడా. మరి చాలా పెద్ద సమస్య ఉండే ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ లో మార్కండేయ మందిరం వద్ద పద్మశాలి సంఘ 3వ తరపా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి 3వ తరపా సభ్యులు, పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పూలమాలలు శాల్వాలతో సన్మానించి కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పట్టణ సంఘం అధ్యక్షుడు చౌకలింగం, 3వ తరపా అధ్యక్షుడు బొట్ల జీవన్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం 3వ తరపా కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అడగగానే స్పందించి మార్కండేయ మందిరం సమీపంలో గల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 5 లక్షల నిధులు ఇవ్వటం జరిగిందని, పద్మశాలి 8 తరపులకు నిధులు ఎమ్మెల్యే కేటాయించడం జరిగిందని, పద్మశాలి సంఘం సభ్యులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా తమకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి గెంట్యాల గణేష్, 3వ తరపా కార్యదర్శి గురుడు రామచందర్, సభ్యులు బాలకృష్ణ, నర్సయ్య, గణపతి, లింబాద్రి, పద్మశాలి కులస్థులు, కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి మా పద్మశాలి సంఘం తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే మన పట్టణ సంఘంకు కళ్యాణ మంటపం కొరకు పెరికిట్ లోపల కొన్ని కోట్ల జాగా 50 లక్షల ప్రొసీడ్ ఇస్తూ అది చేయడం జరిగింది. దాని తర్వాత పట్టణ కమిటీ హాల్ కొరకు 25 లక్షలు మరియు
మాకు ఇస్తూ, అదే కాకుండా 8 తరపుల పద్మశాల సంఘ సభ్యులకు భవనం కావాలి కదా అని చెప్పేసి 5-5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ప్లస్ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ, ఇంకా మీకేమన్నా కావాలంటే తక్కలు ఎక్కలుంటే నేను నిలబడతానని చెప్పేసి అభయం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి, మేము పద్మశాల సంఘం తరపున అందరికీ కూడా మేము అందరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దీనికి కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మేము అతనికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అన్ని వేళ సపోర్ట్ చేస్తున్న చేయడానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు మా యొక్క కుల సభ్యులు మేము చెప్పిన వెంటనే నాతో సహకరించి మా కులస్తులు అందరూ ఈ ఇక్కడ భూమి పూజకు వచ్చి విజయవంతం చేసిన దానికి కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు. వేల్పూర్ మండల కేంద్రంలో అమీనాపూర్ నర్సరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని మండల స్థాయి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన మొక్కలను తీసివేసి నూతన మొక్కలు నాటాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. రైతులు పొలం గట్ల వెంబడి ఉన్న చెట్లకు తుక్కు పోసి చెట్లను కాల్చడం జరిగినట్లయితే రైతులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులను మరియు శ్మశాన వాటికలను పరిశీలించారు. మండలంలో ఎక్కడైనా పనులు మిగిలి ఉన్నట్లయితే వెంటనే పనులను చేపట్టాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జమున, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ జావేద్ అలీ, ఏపీఓ ఇందిర, సర్పంచులు తీగల రాధా రాజేశ్వర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కాలనీల అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి కౌన్సిలర్ తప్పకుండా పనిచేయాలని, లేకుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సిలర్ పదవి నుండి తొలగించబడతారని పీయూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణ నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు దశ దిశా నిర్దేశం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మొదటిసారి కౌన్సిల్ సభకు హాజరైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పాలకవర్గం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి పట్టణం సుందరంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం రూపొందించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఏ కౌన్సిలర్ పనిచేస్తున్నారో పనిచేసిన కౌన్సిలర్లకు నగదు ప్రోత్సాహకాలు సైతం అందించి ప్రభుత్వం అభినందించడం జరుగుతుందని చెప్పారు. పనిచేయని కౌన్సిలర్లకు వేటు తప్పదని, ఈ విషయాన్ని ప్రతి కౌన్సిలర్ గుర్తుంచుకోవాలని సూచించారు. కౌన్సిలర్ పనితీరును గమనించడానికి ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచామని, ప్రజల సమస్యలే ఎజెండాగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆర్డీఓ శ్రీనివాసులు, 36 కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ శివార్లో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో అంకాపూర్ గ్రామానికి చెందిన అలకొండ గురవయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్ఐ యాదగిరిగౌడ్ వివరాల ప్రకారం మోర్తాడ్ గ్రామానికి చెందిన AP1V7866 నెంబర్ గల కృష్ణవేణి పాఠశాల బస్సు నిజామాబాద్లో బస్సును రిపేర్ చేయించుకుని నిజామాబాద్ నుండి మోర్తాడ్ వైపు వెళ్తుండగా అంకాపూర్ గ్రామ శివార్లు నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న AP25AH3444 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారును ఓవర్టేక్ చేసే క్రమంలో కారును ఢీకొట్టడంతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గురవయ్యను ఢీకొట్టి డివైడర్ మీది నుండి రాంగ్ రూట్లో అంకాపూర్ బస్టాండ్ వరకు వెళ్లిందని, గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. అంకాపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట గురువయ్య రోజు మాదిరిగానే ఈరోజు తన ఇంటి నుండి బస్టాండ్కి వచ్చి చాయ్ తాగడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా నిజామాబాద్ వైపు నుండి ఒక స్కూల్ వాహనం వెహికల్ నిజామాబాద్ వైపు నుండి ఆర్మూర్ వైపు వెళ్తుంది. అది కారును, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును ఓవర్టేక్ చేస్తూ ఆలకుంట గురువయ్యకు టక్కరివ్వగా అతను అక్కడికనే బలమైన గాయాలై అక్కడక్కడ చనిపోయినాడు. తర్వాత కారు కూడా డ్యామేజ్ అయింది. ఇతను కారు వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్తలనే డివైడర్ ఎక్కి రాంగ్ రూట్లో వెళ్ళి అంకాపూర్ బస్టాండ్లో ఆగి ఉన్నది. కేసు నమోదు చేస్తున్నాం. డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేసినాం. ప్రస్తుతానికి డ్రైవర్ అబ్స్టాండ్లో ఉన్నాడు. కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినది. తరలిన డ్రైవర్ను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో
చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్లు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ అని, బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన మహనీయుడు ఆజాద్ అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరిస్తూ నేటి యువత ఆయన వేసిన బాటలోనే దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆకులరాజు, బీజేపీ బీజేవైఎం నాయకులు షికారి శ్రీను, సందీప్, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ వ్యక్తిగా ఉన్నటువంటి ఆజాద్ చంద్రశేఖర్ గారు, వారు బ్రిటిష్ గారిని కానీ మిగతా అందరినీ కూడా తన విప్లవ వ్యక్తులతో అందరినీ గడగడలాడించినటువంటి ఆజాద్ చంద్రశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా వారి ఆశయాన్ని వారి ఆదర్శంగా తీసుకొని గల్లీ గల్లీకి, ఊరు ఊరు, వాడ వాడలా వారి ఆదర్శంగా తీసుకొని వారి అరుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ యువకులందరినీ కూడా కోరుకుంటా ఉన్నది. తాను తాను కాల్చుకొని ఈ యొక్క దేశానికి ఒక పుష్పంలో రాలిపోవడం జరిగింది. అంటే తాను బ్రిటిష్ వారి యొక్క తుపాకీతో చావకుండా ఈ దేశం నిర్మాణం చేసినటువంటి, ఈ యొక్క జాతీయ నిర్మాణం చేసినటువంటి ఓ తుపాకీ, తన తుపాకీతో తాను ఈ యొక్క భారత మాత కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇలాంటి వ్యక్తి భారతదేశంలో ఉండడం, ఇలాంటి వ్యక్తి దేశ స్వతంత్ర పోరాటంలో ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇలాంటి వ్యక్తులను జాతీయ విప్లవ భావాలు మన ఆదర్శంగా తీసుకొని నేటి యువత కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారి మహిళా కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్పర్సన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిలో జరిగిన కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, పట్టణాలు అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని, మహిళా కౌన్సిలర్లందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుని వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్ మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళా జాథా ప్రోగ్రామ్ ని నిర్వహించి గ్రామస్తులకు మూఢ నమ్మకాలు, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సాయాగౌడ్ కళా బృందం సభ్యులు నాటక రూపంలో ద్విచక్ర వాహనంపై వెళ్లినప్పుడు హెల్మెట్ అవసరాన్ని గ్రామస్తులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే ఉపాధి కల్పిస్తామంటూ నకిలీ ఏజెంట్లు చేసే మోసాలకు గురి కావద్దని తెలిపారు. సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేశారు. అనంతరం ఎస్ఐ యాదగిరిగౌడ్ మాట్లాడుతూ, గ్రామంలో ఏదైనా సంఘటన జరిగితే తొందరగా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు అరికట్టవచ్చునని, పోలీస్ సిబ్బందికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా అవగాహన కల్పించిన సాయాగౌడ్ కళా బృందం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, ఉప సర్పంచ్ గంగారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మేఘనా దంత వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఉపాధ్యాయ బృందం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మేఘనా దంత వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా బుక్కు, పెన్ను, ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, అక్షిత, గ్రామ సర్పంచ్ స్వాతి, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. జనాభాలో మనకి ఫైలేరియా వ్యాధి, మనకి ట్రాన్స్మిషన్ రేట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఈ చిన్నపిల్లల్లో మనకి ఈ పరీక్ష చేస్తే మనకి తెలుస్తుంది. ఇప్పటికీ మనకి ఫైలేరియా రేటు మనకి ఒకటి కన్నా తక్కువ ఉండడం వల్ల ఓన్లీ సర్వే మాత్రమే చేయించడం జరుగుతుంది. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్టు తేలితే అది మనకి మళ్ళీ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మళ్ళీ ఆ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారి ఆదేశాలనుసారము, కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామ నర్సరీ కేంద్రాన్ని జెడ్పీటీసీ భారతి పరిశీలించారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారం కార్యక్రమంలో భాగంగా కేంద్రాన్ని అకస్మాత్తుగా పరిశీలించడం జరిగిందని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నందిపేట్ మండలంలో 820 పశువులకు గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలను పశు వైద్యాధికారులు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాంబార్ వాణి, తిరుపతి ఉప సర్పంచ్ బాసర రామచందర్, ఎంపీటీసీలు రాజు, అరుణ, వార్డు మెంబర్లు మరియు డొంకేశ్వర్ పశు వైద్యాధికారి కృష్ణ, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని గ్రామాలలో తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి హరితాహారం పనులను జిల్లాలోనే ఉన్నత స్థాయిలో ఆయా గ్రామాల సర్పంచులు హరితాహారం పల్లె ప్రగతి పరిరక్షణే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, వర్మీ కాంపోస్ట్ నిర్మాణం పనులు సకాలంలో పూర్తయ్యేలా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా వీధులలో పర్యటిస్తూ ఎండిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలు నాటుతూ ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తూ మొక్కలకు 2 రోజులకొకసారి వాటర్ ట్యాంక్ ద్వారా నీరు పట్టిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం, మోర్తాడ్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా ఆధ్వర్యంలో సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అప్పుల బారిన గురి కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఈ పథకాన్ని వరంలా అందిస్తున్నారని, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ పథకం లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే 100% పూర్తి స్థాయి ఆర్థిక సహాయం నిధులను మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని, ఆయా కుటుంబాల తరపున, గ్రామాల తరపున రాష్ట్ర మంత్రి సీఎం కేసీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మోర్తాడ్ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన 3 బాలింతలకు మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ కేసీఆర్ కిట్టులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరణి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మండల కోఆప్షన్ సభ్యులు ఇంతియా, ప్రభుత్వ వైద్యులు, ఫార్మసిస్ట్ సంజీవ్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో సమస్యలు పరిష్కరించడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం. భీమ్గల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో గల్లీ గల్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. సమస్యలు పరిష్కరిస్తామని హామీ. పట్టణ ప్రగతిలో ప్రతి కౌన్సిలర్ శ్రద్ధతో పనిచేయాలి. అభివృద్ధి కానరాకపోతే వేటు తప్పదు. ఆర్మూర్ పట్టణ ప్రగతిలో సంయుక్త కలెక్టర్ లత, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి సూచనలు, సలహాలు. బస్సును ఢీకొన్న కారు, రాంగ్ రూట్లో వెళ్తున్న కారు పాదాచారుడిపై బీభత్సవం, అమాయకుడు బలి. దేగాంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై ట్రాఫిక్ రూల్స్పై కళాజాత ద్వారా అవగాహన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.